సూపర్ స్టార్ కృష్ణకు అంజలిదేవి ఆదినారాయణరావు దంపతులతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఎదుగుతున్న దశలో వారి సొంత చిత్రం అమ్మ కోసంలో ఒక మంచి వేషం ఇచ్చి ప్రోత్సహించారనే కృతజ్ఞతాభావం కృష్ణలో ఉండేది. అందుకే తను నిర్మించిన అగ్ని పరీక్ష, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు చిత్రాలకు ఆదినారాయణరావుని సంగీత దర్శకుడిగా నియమించి కృష్ణ కొంత రుణం తీర్చుకున్నారని చెప్పాలి. అంతేకాదు, పద్మాలయ బ్యానర్ పై తను నిర్మించిన కొన్ని చిత్రాల్లో అంజలిదేవికి మంచి వేషాలు ఇచ్చి ప్రోత్సహించేవారు కృష్ణ. అలాగే అమ్మ కోసం చిత్రం ఆర్థిక కారణాల వల్ల షూటింగ్ మధ్యలో ఆగిపోతే కృష్ణ చేసిన సాయం వల్లే పూర్తి చేసినట్లు అంజలిదేవి ఓ సందర్భంలో చెప్పారు. అంజలిదేవి గుమ్మడి తల్లిదండ్రులుగా, కృష్ణ కృష్ణమరాజు అన్నదమ్ములుగా నటించిన అమ్మ కోసం చిత్ర నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. అంజలి పిక్చర్స్ బ్యానర్ పైనే కాకుండా తమ కుమారుడు చిన్నారావు పేరు మీద చిన్ని బ్రదర్స్ పతాకంపై కొన్ని చిత్రాలు తీశారు అంజలిదేవి ఆదినారాయణరావు. సతీ సక్కుబాయి కుంకుమ భరణ చిత్రాల తరువాత ఈ దంపతులు నిర్మించిన చిత్రం అమ్మ కోసం ఉగాది సందర్భంగా 1969 మార్చి 19 చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. నటరత్న ఎన్టీఆర్ ముఖ్యాతిథిగా హాజరై కెమెరా స్విచ్ ఆన్ చేయగానే అంజలిదేవిపై చిత్రీకరించిన తొలి షాట్కు మహానటి సావిత్రి తొలి క్లాప్ ఇచ్చారు. ఏవిఎం చెట్టిఆర్, జమినీ గణేశన్, కృష్ణ కృష్ణరాజు, గుమ్మడి విజయ నిర్మల, రేఖ తదితరులు హాజరయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమ్మ కోసం చిత్రం ప్రారంభమైన 5 రోజులకు తిరుపతిలో విజయ నిర్మలను ద్వితీయ వివాహం చేసుకున్నారు కృష్ణ. అయితే ఆ విషయం చివరి క్షణం వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. అమ్మ కోసం చిత్ర ప్రారంభోత్సవానికి కూడా కృష్ణ విజయ నిర్మల విడివిడిగానే వచ్చారు. ఇద్దరు దూరం దూరంగానే ఉంటూ తమ విషయం ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి కృష్ణ కూర్చుంటే సావిత్రి అంజలిదేవి దగ్గరకు వెళ్లి విజయ నిర్మల కూర్చున్నారు. అందుకే వీరి పెళ్లి వార్త పరిశ్రమలో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత తమ షూటింగ్ కు వచ్చిన కృష్ణ విజయ నిర్మలను మాకు పప్పన్నం పెట్టకుండానే పెళ్లి చేసుకున్నారా అని ఆట పట్టించారు అంజలిదేవి. అమ్మ కోసం చిత్రంలో హీరో కృష్ణ గజ దొంగగా, కృష్ణరాజు పోలీస్ ఆఫీసర్ గా నటించారు. కృష్ణది దొంగ పాత్రే అయినా మహాభారతంలోని కర్ణుడితో పోల్చదగిన పాత్ర. జమినీ గణేశన్ పుష్పవల్లి కూతురైన రేఖ హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ఇదే. ఇందులో ఆమె కృష్ణరాజు సరసన నటించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి తండ్రి వచ్చిన దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా మెలగలేని పరిస్థితి రేఖది. రంగుల రాట్నం చిత్రంలో బాలనటిగా అంతకుముందు నటించారు రేఖ. అమ్మ కోసం చిత్రం తర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగారు రేఖ. అమ్మ కోసం చిత్ర నిర్మాణం దాదాపు 10 నెలల పాటు జరిగింది. సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం ఆర్థిక ఇబ్బందులే. అందుకే ఒక దశలో హీరో కృష్ణ జోక్యం చేసుకుని సహాయం అందించారు. 3 పాటలను, కొన్ని సన్నివేశాలను గోదావరి నేపథ్యంలో తీయాలని ప్లాన్ చేశారు ఆదినారాయణరావు. కృష్ణ విజయ నిర్మల, కృష్ణమరాజు, రేఖ, నాగయ్య, అంజలిదేవి, రాజబాబు, రమాప్రభ రాజమండ్రి చేరుకున్నారు. అందరికీ పాపికొండల సమీప గ్రామంలో వసతి కల్పించారు. మీరు కొత్తగా పెళ్లైన జంట కదా, ఎంచక్కా గోదావరిలో తేలే హౌస్ బోట్ లో ఉండండి అన్నారు ఆదినారాయణరావు. హీరో కృష్ణ సన్నిహిత మిత్రుడు జర్నలిస్ట్ మోహన్ కుమార్ రాజమండ్రి నుంచి ఓ హౌస్ బోట్ తెప్పించారు. అందులో ఉండేవారు కృష్ణ విజయ నిర్మల.
వారం రోజులు గడిచిన తరువాత ఉన్నట్లుండి తుఫాన్ మొదలైంది. గోదావరి అల్లకల్లోలమైంది. మే నెలలో ఎవ్వరూ ఊహించని పెను తుఫాన్ అది. క్రమంగా నీటి మట్టం పెరగడంతో ఆటుపోట్లు మొదలయ్యాయి. చెట్లు కూడా కదిలేంతగా గాలి ఉగ్రరూపం దాల్చింది. చెట్టుకు కట్టిన తాళ్లు తెగిపోవడంతో కృష్ణ, విజయ నిర్మల ఉన్న బోట్ ఒక్కసారిగా కుదుపుకు లోనయ్యింది. ఆటుపోట్ల వల్ల బోటు అటు ఇటు ఊగసాగింది. దానికి తోడు బోటుకు ఎక్కడో చిన్న రంధ్రం పడి లోపలకు నీళ్లు రాసాగాయి. ఒక పక్క వర్షం, మరో పక్క గాలి. నీళ్లలోకి దూకి ఒడ్డుకు చేరుకుందామా అంటే కృష్ణకు, విజయ నిర్మలకు ఈత రాదు. బోటు అలా కదలి వెళ్లిపోతుంటే ఒడ్డున ఉన్నవాళ్లు హాహాకారాలు చేస్తున్నారు. ఎవరికి ఏం చెయ్యాలో తోచలేదు. ఇక తమ జీవితంలో అవే ఆఖరి గడియాలనుకున్నారు కృష్ణ, విజయ నిర్మల. అటువంటి పరిస్థితుల్లో స్టంట్ మాస్టర్ రాఘవులు స్పందించారు. షూటింగ్ కోసం తెచ్చిన 4 గుర్రాలు అక్కడే చెట్టుకు కట్టి ఉన్నాయి. ఆ 4 గుర్రాలకు తాళ్లు కట్టి తను గోదావరిలోకి దూకి ఈదుకుంటూ బోటు దగ్గరకు వెళ్లి ఆ తాళ్లు బిగించారు రాఘవులు. గుర్రాలతో లాగించి ఎలాగైతేనేం బోటును ఒడ్డుకు చేర్చారు. తుఫాన్ కారణంగా ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. మరోసారి వచ్చి పాటలు, సీన్లు షూట్ చేశారు. ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. వాటిల్లో కృష్ణపై చిత్రీకరించిన గువ్వలా ఎగిరిపోవాలి పాట బాగా పాపులర్ అయింది. 1970 మార్చి 26న విడుదలైన అమ్మ కోసం చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.